రాజన్న శిశిల జిల్లా వస్తాబల్ మండలం పోతుకల్ గ్రామంలో సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. भारतीय जनता पार्टी आध्र्यन रैत मदत धर ये सन्न पड़ेमी प्रभुत् आंखल पेटो वाट की मदत धर इवाली रैत पक्षा भारतीय जनता पार्टी ग्राम शाखा दीक्ष चप्डन जी दीक्षा के अने व्यक्ति एमएलए शिशिल निजर्ग हईदराबाद ఈ పోతుగాళ్ళు మన శిర్సిల నియోజకవర్గంలో ఎందుకు ఉంటలేడు అసలు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటోళ్ళు వాళ్ళు మాకు ఇబ్బందులు అయితున్నాయి వీటికి కోసి 20 రోజులకు వచ్చింది సన్న రకం ధాన్యం ఆన్యం ఉన్నది దొడ్డు రకం ధాన్యాన్ని కూడా కనీసం మద్దతు ధర లేదు ఏది 2000 క్వింటల్ ఉండేది 1888 కి కూడా అది కొనేదిక్కులేదు ఈ సన్నరకం ధరను 2500 కున్న తక్కువ రేటే ఇప్పుడు ఏమైందంటే వర్షాకాలం కొట్టింది వానలు కొట్టింది రకం వడ్లు ఇవాల దోమపోటుకు అదే రకంగా అకాల వర్షానికి ఎంత నష్టపోయినరు అని వీళ్ళు పట్టించుకుంటే నాలు లేదు మరి దిగుమతిలో దొడ్డు రకం వడ్లు కింటానికి ఎంత దిగుమతి అయితాయి సన్నరకం వడ్లు ఎంత దిగుమతి అయితది దొడ్డు రకం సన్నరకం వడ్లలో ఎకరాకి విలకి క్వింటాల తేడా ఉంది దిగుమతిలో మరి దాన్ని ఎవరు పూరిస్తారని అడుగుతున్నాం మరి ఈ రోజు కొనుగోలు ప్రారంభించిన ప్రభుత్వం దొడ్డు రకం వడ్లను తప్ప సన్న రకం వడ్లను కూడా అదే ధరకు తీసుకుంటామని చెప్పి ఒక అవసరమైతే ఇయ్యొచ్చు లేకపోతే పక్కకు పెట్టుకోవచ్చనే ధోరణిలో ఉన్నది మరి ఈ రోజు సన్న రకం వడ్లలో వీళ్ళకి దిగుమతిలో తగ్గుదల దొమపోటుకు వీళ్ళకు నష్టపరిహారం అవన్నీ కవర్ కావాలంటే సన్న రకం వడ్లకు 2500 చొప్పున కట్టిస్తే తప్ప వీళ్ళ లాగ్ అవుట్ బయటికి వచ్చే పరిస్థితి లేదు అంతే నవాబు లాగౌట్ ఎంతదా తక్కువైతే లాగౌట్ కూడా నిండే పరిస్థితి లేదు మరి ఇయల్ల ప్రభుత్వం ఈ రోజు సన్నరకం వడ్లకు 2500 రూపాయలు కట్టించే దాకా మేము పోరాటం చేస్తామని పోతుగల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఒక రోజు దీక్ష చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి కనువిప్పు కలగాల ఈ రోజు పోతుగల్ లో ప్రారంభించినాం రేపు గ్రామాలకు పాకుతుంది అక్కడి నుండి మండల స్థాయిలో అక్కడి నుండి జిల్లా స్థాయిలో అక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో మా అధ్యక్షులు కూడా ఈ సన్న రకం వడ్లకి 2500 రూపాయలు కట్టాలని చెప్తున్నారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఏ పరిస్థితిలోనైతే